అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. యూట్యూబ్లో శ్రీ టీవీ అని కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వారి పక్కకున్న గుల్లే గంట ఏ విధంగా మనం కొడతామో భక్తితోటి, అంత ప్రేమతోటి, మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా చూసే ప్రేక్షకులకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అన్నొచ్చిందా? అలా పట్టయిపో బోధనాలు
Hey, mama!
భార్గవ పరశురాముడు కన్న తల్లి వెనక ఎల్ల మరగడమంటే కన్న తల్లి జాడ ఎవ్వని అష్టమ్మ కష్టాలు పెట్టిన నాడు కొడగా రామయ్య కొడగా గీయాలన గర్భవాసం అందరి జన్మ పెట్టిన వాడము కొడక గీయాలని ఈ తోడ విడ్డ నీ తమ్ములు నన్ను అందరు ఇద్దలేరు కన్నతోటి మాట్లాడతలేరు ఆ కన్న తల్లి అనుకున్నది వెనక ఇల్లమ్మ మరి నేను ఎన్ని రోజులు ఇవాళ గడపడి మాత్రం అనగా పన్నెండు మంది నిర్వహణలు యాభై గడపడి మాత్రం అనగా పన్నెండు మంది నిర్వహణలు సంవత్సరాలు కలిసేదాకా నేను ఇవ్వద్దని నా భర్త కానాడు నేను మాట ఇచ్చిన బండారితోటి ప్రమాణం ప్రమాణం చేసిన ఇవాళ నేను నా యొక్క భర్తకి ఇచ్చిన మాట నేనంటే ఆజ్ఞ తప్పదు అనుకోని వేరుక ఇల్లమ్మ ఈనాటికి నా కొడుకులు పెట్టి ఒక్కరోజు రెండు రోజులు ఎన్ని సంవత్సరాలు ఇంకా నాలుగేళ్ళు కావాలి నాలుగేళ్ళు ఎక్కడ దాగుండాలి అనుకోని కానాడికన తల్లి వేరుక ఇల్లమ్మ అందరు ఇళ్ళ పన్ను తిరిగింది అందరు ఇళ్ళ పన్ను వేనా ఎవరి దగ్గర తీస్తలేదు ఇళ్ళవ తల్లిని ఎందుకంటే దగ్గర తీస్తాను దగ్గర తీస్తాను గాని అప్పుడు మాత్రం అడుగు కొడుకు పరిచరామని పేరు చెబితే అనుకున్నది ఇక్కడ పోదురాని వైశాఖ వనం అంటే తాళ్ళు ఈదులు ఆ తాళ్ళకి వెళ్ళి వేడికి వెళ్ళమ్మ అమ్మవారు గడముడు బయలుల్లి అమ్మవారు చూడమమ్మ అటవండి మాత్రం వాళ్ళది ఏడు పెండల గుడిసే వాళ్ళకి ఏమి లేని అటవండి మీరు పేదలు అయ్యా ఆనాడు గడవండి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిందా అవ్వా ఆ రేణుకి వెళ్ళి తలుపు తలుపు నడుతుంది ఒంటి నిండా గడవడంతో గౌర దర్శనం ఆ తల్లి గడవడి మాత్రం గౌర దర్శనం తోటి ఉన్న రేణుకి వెళ్ళ మనం చూస్తే చూస్తే గద 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 వారికి గౌరవపడతాను ఎందుకొచ్చినావమ్మా మీరు ఎవరు అని అన్నారు అమ్మా నేను ఎవరినో కాదు రేణుక అయ్యో తల్లు నారగీయాల నేను వీళ్ళ పన్ను వచ్చింది ఎందుకో కాదు మీ ఇంటి కాడ చానడు తాగుంటే దాక్కుని ఉంటా అనడు జాగనందుకో తనుగులు వెరుతాను మాదిగ పోసయ్యా ఆ మాదిగ పోసాని వెళ్ళవ్వా నేను మా ఇంటికాడ జాక్కొనిస్తూ కానీ మా ఇంటికాడ ఓదిక్కేమో తోళ్ళు ఓదిక్కేమో తొండాలు ఓదిక్కేమో చెప్పులు ఓదిక్కేమో అటువంటి ఆరే ఓదిక్కేమో కత్తి ఓదిక్కేమో తలుగు అది
వెళ్ళమ్మా గడగడగడగడ అదన పెట్టింది Thank you.
దీపం దీపం దగ్గర దూది Thank you.
Thank you.
Thank you.
Ah!
భవన్ భక్త చిందమని ప్రభురంభ శమవైన దేవి రమ్మనమ్మ రామ రామ అడవి తోవల పట్టుకోని అడవి పాటలు పట్టుకోని వారిగా తల్లి వెళ్ళమ్మా ఆ కన్న తల్లి అడుగు తోవల పట్టుకొని వెళ్ళిపోతానని దేవదేవా గౌన్లలో
మాత్రం మధ్య తాళ్ళు ఎక్కి రచ్చారు. లొట్ట నిండా బొంగులు బొంగుల కళ్ళు ఆనాడు గడ మండలాలు పెట్టుకుని బొంగులు బొంగుతానే అచ్చి ఆశ్రమంలో కూర్చుని బట్టి కళ్ళు అందుతాడు. అటువంటి మాత్రం తాళ్ళ ఎక్కి వచ్చిన పెళ్ళి అన్నది గజ సీత పట్టుకుని గజ 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 వరకు అయ్యలారా మీకు దండం పెడతా నాకు దూపలైతంది నాయన నాకు వాకలైతంది అన్న ఒకటి నీళ్ళు లేక కొన్ని రోజులైతంది అన్న లేకనైనాడు బూడలు గడిగ గడవండి గడువు గడతంది అయ్యా నీ కళ్ళు మొక్కుతాను అయ్యలారో నాకు ద్రాహం తీసుకుంటారు అంటది వెళ్ళమ్మ ఇళ్ళవ తల్లి అవతార మీద ఉన్నదా లేరు బిడ్డ ఆనాటి గడవండి గమనుడు చూసేరు వరవారి గౌడు వరవారి గౌడు సంజీవు వారి హసిగౌడు వీడు చూసిన ఆవురా ఎక్కడి నుంచి ముసలి వచ్చింది ఆ ముసలి జీయాల గడవడం మన మాట కూర్చుంటది దాని మీద ఉన్న ఈగలన్నీ ఆ కళ్ళు మనం ఆసవలకు వస్తాం ఆసవులకు ఆ రోగం వస్తుంది ఆసవులకు వచ్చినాక వాళ్ళు మనకు బావుల పైసలు ఇస్తారు కదా వాళ్ళ పైసలతో ఆ రోగం మనకు వస్తుంది మన ఇంటి మన వారి అన్నం పెడతా మన వారి మనకి అన్నం పెడతాయి మనం మనకి ఉన్న రోగం మన వారికి వస్తుంది మన జాతీయ మన పిల్లలకి వస్తుంది ఈ ఊళ్ళ పంటి వరల పంటి వారి రాజ్యాల పంటి తినుకున్న రోగం మొత్తం కళ తిరుగుతుంది ఎక్కడి నుంచి లక్షణం సందానికి ఎక్కడికి వెళ్ళకూడదు కళ్ళంతా ఇవ్వరు రాగానే అమ్ముడైన కొద్దిగా ముందే పోతు ఇవన్నీ ముందుగానే ఆసనం చెప్పారు కళ్ళు పోయి బాగించాను నాకన్నా ఓ ముసల్లారా నీకెందుకు పోయానే నీకు పోతే నీకున్న రోగం నాకు వస్తుంది నా రోగం నా పిల్లలకి వస్తుంది నా పిల్లల రోగం నా భార్యకు వస్తుంది నా భార్య రోగం ఊరందరికి వస్తుంది మమ్మల్ని తిట్టి కూలి కైకిలు పోతే దానికి అంటే మమ్మల్ని తిట్టి సాపిస్తాను పైసలు పోతాం కుక్యానికి పోయడానికి అవ్వ సంపాదించిందని సంపాదించింది పైసలు కానక గౌంగుడు కావడ భద్రతోటి మోకు ముత్తాలతోటి కాళ్ళ చేసుకుని గడవడ బుయ్యతోటి ఒక్కొక్కరికి ఎడవని తొమ్మిది పది తాళ్ళు ఎక్కువ ఇయ్యాల గడవని కర లేదని అన్నారు లేదన్నారు కాబట్టి మిగులు ఏమిటి కలిపిస్తా కాదన్నారు కాబట్టి కరువు కొట్ట ఆడిపిస్తాడు తాళ్లకు మగిపోయితాం కదా మగి పొరుగు వేసింది మనలు పెట్టి ఆ సవల దగ్గర పైసలు తీసుకుని కూర్చొని పెట్టి అంచుతారా అంతే అది ఎట్టుండని కళ్ళు శివ బంకాయ వెనకబ్బు వెనకబ్బు వచ్చే కదా
గమంలో వాడుకోవడారా, రూపాయలు తీసుకున్నా కాడా కళ్ళు మంచిది పోయాడు కళ్ళు దాయి ఎట్లుండాలరా అని ఆ గమంలో మాత్రం కట్టి వాడిని వచ్చిన ఆ సవులు రాళ్ళు పిల్లలు అందుకోని వాళ్ళకి వాళ్ళు ఎత్తాను కడతాను ఇలా సంగతి ఇక్కడ ఉండని ఎక్కడ తినవందరా అంతటి గడవడి నీతివంతుల గౌరులు నీతివంతుల గౌరులు ఇష్టమైన గౌరులు ఎనకడ తినవందన గడవడి మాత్రం మొగ్గుకు లింగం ముత్తాదికి లింగం మధ్యకు లింగం కారాన్ని గడవడి తినవందన గడవడి మాత్రం ఎంతో రీతి ఉండేది మాత్రం అడగ తాడి చెట్టు కాడి పోయి తాడే కూడా కాదు తాడి చెట్టు కడబడి బయటికి పోయి ఎక్కడ ఉన్న శివలింగం అని అటువైన తలుచుకుంటే తాడి చెట్టు రమ్మంటే కిందకి వచ్చేదట వంగి వంగితే గౌనలు కలివిడుసుకొని ఆ గొర్రెలు తీసి మనం దండం పెట్టి మంటే కట్టి తాడి చెట్టు లేచి నిలబడేదట అంతటి నీతితోటి గౌనలు తాళ్ళ అరే కోడి చచ్చిపోతే 9 రోజుల దాకా చుట్టూ పడ్డేదట రాయురు ఆనాడు గౌలలు 9 రోజులు చుట్టుపడి కోడి మీద చచ్చిపోతే ఈనాడు గౌలలు కోడి చచ్చిందట ఎంత కిత్తం అడుగుతారు ఈనాడు ఎక్కడ పోయింది ఒకటి పోతే ఉడితే కనబడుతుందని సైకిల్ స్టాండ్ చేస్తారు ఉంటుతారు ఉడితే మరి బిట్ట కనబడ్డ ఐదో మోకు ముద్దని మరుచుకొని తింటారు అది మంచి నీళ్ళ పాలైపోయింది అది సముద్రాలు పట్టది ఎనకి వెళ్ళమ్మా అంత దూరానికి వెళ్ళి వస్తుంది ఏమైనా ఒక నిరుపేద ఆ గౌన్లైనా అయినా ఆ పుణ్యాత్మనికి ఉందంటే ఇల్లు లేదు గడవండి మాత్రం ఉన్న గడవండి దునుకరు వద్ద భూమి లేదు ఆ దొరకు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డలైతే అయినా కయ్యేది కళ్ళు కళ్ళు మర్రి బింకడ కళ్ళు అయితే మర్రి బింకడ కళ్ళు అయితే అది ఎవరైనా కొంటే ఎవరికైనా అమ్ముకుంటే పావుల పరకత్తే ఊళ్ళో పోయి తౌడ పరం తెచ్చుకొని నలుగురు పిల్లలు తన బతకాలి తన భార్య బతకాలి అంతటి పేదవాడు అయిపోయిండు అయితే ఎప్పటికైనా కొంచెం కరే మాటగారి దగ్గరికే గిరాకి ఎక్కువ అయితే వాడు అక్కడ ముక్కల కళ్ళు వచ్చిన మాటతో మెప్పించుకొని పోతాడు నీతి కళ్ళు అటువంటి నీతిగా కళ్ళు వస్తే వానికి అటువంటి వాని దగ్గర పోతారా అని వాని దగ్గరికి ఎవరు పోరు అయితే గంత కల్లయ్యటోళ్ళ దగ్గరికి పోతారు కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు పోతలేదు అది వాళ్ళని ఒక్కరి కొత్త మరి తెలుగునుడు ఎంత మరి గ్రేనుడు వచ్చి అడుగుతారో పోతారు లేకపోతే లేదు ఇక మరి ఇందరు గమనుల గమనంలో నీతి చూసిన ఈ గమనైన నీతి చూస్తారు అనుకునేది నేను వెళ్ళమ్మ ఏమి లేని గడవండి ఏమి కళ్ళు కాని ఎల్ల గౌడు ఇప్పటికి పొద్దుగా లేచి నాతో వెంటనే వస్తాంటే వస్తాంటే కొడక ఎక్కడికి ఇంత మడు కనబడలేదు ఇక్కడికి ఇంత సేర కనబడలేదు కొడక తిరిగి 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 వచ్చే కాంతరాలనైనా చిన్న పేగులు వచ్చి కొడతాని పెద్ద పేగులు వెంగటినాయి చూసుకున్న గుంజు కత్తన కొడక నీ వాంచని కాలు వస్తే ఇంత కళ్ళు కొట్టుంటవయ్యవాడు నేనే
దొరికిందా మండవలలో పోతే ఒక్కొక్కరికి 10 కుండలు అయితాయి, ఒక్కొక్కరికి 5 కుండలు అయితాయి, అల్లదగ్గింత అల్లదగ్గింత వచ్చిన గింత అయితాయి. కడుపుని నవ్వా, నాకైన గింత మురి ఇక్కడ కళ్ళు, ఇళ్ళకెళ్ళ నీకేం పోయో, నేనే అమ్ముకోరా, నా పిల్లలేమి చదువుకోవాలను అన్నాడు. అంటే కొడక వాంచిన వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళ దగ్గర పోతే కూడా దగ్గర నీళ్ళు ఒక్కొక్కడుగా వాడు కజ్జల పక్కోడు ఉన్నాడు. అలా నా కజ్జలంచ కొడుకు అంత ఆడి దింపవని నాకు నరక వాడు కయ్యలు మీసున్నట్టు కూడా వాడు గుడ్డు గిట్టగింత ఉన్నది వాడు మీది నీకెట్టి నిక్కినాడు నిప్పుతాడు వాడు కాదు వాడు మూతి ఏమో మిగి సంగతి వారి ఎటుకలేవో ఏదు కయ్యలు వారి కాలు వారి మొత్తం కాగిక కలర్ వేసినట్టు వాడి వాడు నాకు మీద బొద్దుగానే చెప్పినాను వాడన్నాడు. వాడవాడు నోడు సోరం తోడు వాడంతోడు అమృతేవో 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 వాడన్నాడు. వాంచారు నీ కాలు వస్తాను ఆయన తిరిగి తిరిగి అక్కడికి నీ దగ్గరకి వచ్చాను అన్న. అంటే ఉన్నవారికి అహంకారం ఎక్కువ, లేని వారికి ప్రేమ అనేది ఉంటది. ఇయ్యాలని ఎందుకు బాధపడతానో బిడ్డ, రోజు కళ్ళమ్ముడు పోతుంది నాకు, ఓనడు అమ్ముడు పోతుంది, ఓనడు అమ్ముడు పోతలే. అమ్ముడు పోయినప్పుడేమో నాకు నెలకు ఇక్కడ గడవ నూకలు వరం తెచ్చుకొని సాదుకుంటాను. అమ్ముడు పోనాడు నా కన్న పిల్లలు గడవంటి మాత్రం నీ అక్కడ పోయి ఆకలి ఆకలి నిద్రలు గడవరించి దాక గడవండి ఆకలి ఆకలి అనకుండా నిద్ర వచ్చేదాకనుకుంటూ నా కన్న పిల్లలకు నిద్ర పట్టినాక నిద్ర పోతారు కాదు నాము కళ్ళు కూడా అమ్ముడు పోలేదు అనుకుంటా. ఒకరికి పెట్టింది అన్నం మనం తినేది మనం, ఒకరికి మేలు వరతాయి ఆ దేవుడు మన మేలు వరతాడు. ఆ నాన్న గడవండి ఆ కన్న తండ్రి గడవండి అతను ఏవురేది ఎల్లగౌడు నిర్భేదగా ఆ నిర్భేదగౌడు అన్నాడు. అసలు వీడ కూర్చోమని ఓ ఆకు రాగి గట్టకచ్చండి ఈత మీసేరే ఈత నీరు గట్టి మీసేరి కూర్చోమని అక్కడికి ఇంత బల తీసుకొచ్చాడు వేసాడు చెయ్యి పట్టుకున్నాడు. కొనక అందరు దూరం ఉండే వాసనందరూ నా చెయ్యి పట్టుకున్నాడు అంటే అయ్యో అవ్వా అదే మా అవ్వకు మా అయ్యోక అయితే దూరం పట్టుకుందనా నువ్వు అవసరం దాని అన్నాడు. అన్నాడు అలాగెల్ల తల్లి రేడుకెళ్ళ పోదు సంతోషం అనిపించింది చేయి పెట్టి కురిచిల్లు పెట్టండి రాక కోసుకొచ్చి ఇచ్చాడు. కొంచెమ్మాని ఏవరేది ఎలగవడు మరి ఇక్కడ కళ్ళు తెచ్చి తోడ మీద పెట్టుకోవాలి కళ్ళు వంచుతున్నాడమ్మా చేతు బిడ్డలకు ఎట్టున్న కన్నా గట్టిగా ఉంటుంది అయితే దాని మాత్రం వస్తూనే ఉన్నాడు. ఇక తాగే తల తాగుతుంది వచ్చి వచ్చి నడుము గుంజి అమ్మా ఈ సారంట ఈ సారంట లేవు అది సారంట లేవు ఇదేమి చిత్రం అన్నాడు. నువ్వు ఇంక 7 రోజులు ఇంత వచ్చిన కదా కొడక నీ కర నీకేముంటది నా ద్రాహం నాకే తిరిగిపోతా కల్లా మంచి మంచి కొడుకు సార్ అన్నది. మరి బిడ్డ నీకు ఇంత వెదురుకి ఎందుకు వచ్చిందంటే అవ్వా మీరు ఒకప్పుడు సిరివంతుండే కానీ దైత్యం దాకునట్టు దోడు కొట్టాడింది నాకు నడవంతరాను వచ్చిన నాకు అటువంటి సిరి కొడక ముప్పై ఎప్పటికు కొడక బాధన ఉన్నది ముందు బిడ్డ విజయవంతం ఉన్నా రోజులంటే నీ దగ్గరకు ఒక ఆశ విరాల కల్లా అని వాళ్ళకు కళ్ళ అయితే వారి దగ్గర వెయ్యి కొడక వారి దగ్గర వాడుగులు పట్టిన వారి దగ్గర కళ్ళ దాగిర్రు ఎక్కడున్న ఆశాడు ఇక్కడికి రావాలి వాళ్ళకి అయ్యే కళ్ళు మీకే కావాలి అని ఆనాడు ఆ తల్లి ఒకసారి చేదువుంది చేదువుతే ఎవరి నెలకవరికి అవుతుంది వారికి మూడు తాళ్ళు మూడు తాళ్లకు అందరికి ఎంత అయితే ఒకరికి అంత అవుతుంది అయ్యేదంటే అటువైన ఆశాడు మర్రు మరి ఇక్కడ రావుతారు రోజాను రోజు కొడుకను సిరివంతులు అయిపోతావు బిడ్డ అన్నది రెండు పెట్టింది వెళ్ళమ్మ చంద్రుడు బిడ్డారి ఇది మాయమై ఏమి లేని ఎల్లగౌడిగా అప్పుడు అనుకున్నాడే ఓ అబ్బా
కళ్ళంచంగానే వర్తలే అంటే నేను ఎవరు అనుకున్నా. సరే నేను దేవత అనుకోరే, ఏ మంత్రాలకైనా తల్లో, ఏ యంత్రాలకైనా తల్లో, ఏ కట్టుబోతో, ఏ కనిజెట్టు తల్లి అనుకున్నా, కానీ ఎవరు దేవత అని నేను అనుకోలేదు అని ఆ ఏమని ఎల్లగౌడు ముందర పడతాడు. ఇక ఆయనకు శ్రీమంతం మెరిగిపోతుంది రోజు రోజుకి, రోజు రోజు శ్రీమంతం మెరిగిపోతుంటే ఇక ఇంటి నోటి కళ్ళేనులకు వాళ్ళ తోడు కొట్టాడుతుంది, ఇద్దరం దాకా అడతాంది. మన తాళ్ళకేమో ముగి గురికి తగిలింది, గోడకేమో షీం బొక్క తయారైంది, ఇక కరువేక వేడల కల వారి చిప్పలు తెల్లారుతాను కొట్టాడతాని. పురుగులు పట్టినాయి బంక బంక అది పురుగు జరిగే తమ్ముడు. అయ్యో చేనుకు ఉన్న పదుకొండలు ఈ తాలు వేరే చేను మంచి ఉన్నది దాని జరిగితే వారిని నోట్లు మంచి వాడు మనిషి ఒక రకంగా నిశ్చితం తెలుతలేదు. గడ్డబడి షర్టు కూడా అయింది, అయ్యో గడ్డబడి షర్టు ఉండే అడుగుతున్నారా రే. మరి ఇండోర్ వాడి కళ్ళు లేనుకో కళ్ళు అయితే మనకేమో కళ్ళు అయితే లేదు అని వాళ్ళు అన్నట్టు అన్నట్టు వాడు ఏమన్నాడు వాడికి ఎక్కడికో పోయిండు వాడి గడబండి మాత్రం వాడు మంచిగా తగిన మందులు నేర్చుకొచ్చిండు. ఎవరినో కట్టుకున్న వారి కట్టుకోతే కట్టుకోవాలి గడబడి మనకు మంత్రాలు చేపించిండు. పది మంది ఏకమైన ఒక్కడేం చేస్తాడు రా, ఎవరు చేస్తాడా, ఎంత బలస్థుడైన నలుగురు ఒక్క దిక్కు పోయినాక వాడు బతుకుతాడా, నలుగురు ఏకమైన ఆ యొక్క ఏమి ఎల్ల గౌడు మళ్ళీ కచ్చి గడవడం మన లొక్కలు పెట్టాడు. అడవులు కళ్ళు పెడితే ఆనాడు గడవడం అరే ఆ సేవలకు అంచడం అనుస్తాను వాళ్ళు అమ్మటలు అమ్ముతారు తరుడలు తాగుతారు ఏనంగా వచ్చిందో ఎనక రెక్కలకు గుంజి కట్టు కట్టి దుప్పించి కూతురు గుద్దుతాడు. అయ్యారా రే మిమ్మల్ని నాడి అంటే నా అప్పుడు వండినా తెల్లండి నా నల్లండి ఏమని పడిగా నేను కొట్టి చంపుతాను అన్నారా నాకేమి తెలియదు అని వల్ల పెడతాను. ఎడుతంటే అప్పుడే వాళ్ళ అది కచ్చి ఎరకేమని గడబడి ఏమని ఎల్లగబడికి ఓ ఆనాడు వచ్చిన ఓ ముసలగాన ఎక్కడ పోతే ముసల్లాన ఎక్కడ పోతామని ఈయన లవో దివమ్మతుకుంటాడు వాళ్ళు ఎడతాడు ఈ ఎడతంటే అనుకున్నారు వీళ్ళు కొడతా అంటే ఎక్కడ వినే ముసలవ్వ అనొచ్చిన ముసలవ్వ ఏడు వినవని ఎడతాడు. మరి వీడు దెబ్బలు చేసినోడు అయితే మన ఇది మరవడకపోనా మన ఇంకేమని వేయకపోనా అరే వీరు కొట్టు అనుకుని సరే అంటారు వారు మనకైతే ఎవరు చెబుతారు చెప్తాయి ఎవరి మాట బాగుంటుంది కానీ ఏర్కొల మాట బాగుపాటి తమ్ముడు ఏవాళ్ళు గొల్లలు ఎక్కువ చెప్పారు ఎగ్గలెగ్గలు ఉంటాయి ఆదుకుంటేనేమో ఒకటి చెప్తారు ఆదికలు ఎక్కుంటేనే ఇంకోటి చెప్తారు ఉంటది అంతేనా ఆ బుట్టి పెట్టుకొని ఎరుకో ఎరుక ఎరుకో ఎరుక అని బాగా చెప్తారు అంతేనా. ఈ అందరు ఎరకొలళ్ళు ఎరుకొలకి పోదానికి ఊళ్ళు అడిగిన కట్టగట్టుకొని మహిళలు తమ్మున్నారా ఎరకొలలో ఆడలు పోదవాని ఆ కన్న తల్లి గడవండి మాత్రం అయ్యయ్యో అయ్యో వారి ఇంటికో పోయేనే పోతారా అని ఆనాడు కన్న తల్లి అనుకున్నది వెనక ఎల్లమ్మా గడవడి ఎక్కడ పోతా వాళ్ళకి ఎవరిక నేను గడవడి ఒక్కటి ఘన కార్యం వాళ్ళు నిలబడి వాళ్ళతో ఏదైనా చెప్తారు కావచ్చు వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ నేను గడవడి మాత్రం వాళ్ళకి పాడిట చూపాలి అనుకోని గడవడి వెనక ఎల్లమ్మో వెనక మంచి ఏచం కట్టింది కట్టుకోని గడవడి అదే అంత గడవడి బిడ్డలకు కాచి ఉన్నది వచ్చి కావేరుమల చేసుకోవాలి మాత వచ్చి తీయరు కళ సాని లేకుండా
అవతారం జరిగింది జరిగినట్టు చెబుతాను ఎరక జరగమయ్యేది కట్టుకొని వస్తుందట వస్తంటే అచ్చరితో పోలి ఎవరు చూసిండ్రు ఈ గమలో కట్టం దొరికింది ఎరకొండారు నేను ఏం చేసిరమ్మా మేము అనుకుంటాను కాబడు ఏమన్నా గట్టిగా కట్టుకుని మంత్రాలు చేసిండు తంత్రాలు చేసిండు అని మేము అనుకుంటారమ్మాడి క్షేత్రం చెబుతాను ఒక్కనాడు దినవందర కొడక మట్టన మంగళవారం నాడు నాకంటే అధ్వానమైన ముసలిది నిజమైన ముసలిది నిజమంటావా ఇవ్వనకి వచ్చింది రాజ్యం ఎన్నారో భాజ్యం నాకు దూపతి గీత కలుగుతూ ఉన్నది అన్నవాళ్ళు మీరే వందర రాజ్యం నేను పోతానన్నా గాని ముసల్లా అన్నది లేకుంటే పోతుంది వీడాడ పోతానన్నా అడవరా వీడాడ నేను పోతానన్నా గానీ ముసలి ఆగన అందుకే అందరు మాట వచ్చినందుకు సాగించుకుంటారు ఇట్లా వద్దవాడినట్టు అయితే మొత్తం మాయమైతే కాబట్టి కూడా అదే మీరు మంచి మాటకు వచ్చామో మా దగ్గర ఉన్నట్టయితే మా దగ్గరికి ఆశములు రారు మళ్ళీ ఏం లేదని చెప్పని ఒక్క మాట నువ్వు నిజంగా జీవుడు వీడు కాలుతో ఎగిరేవి తన నచ్చిందట వీడు వీడు అంటే కదా నిన్ను బొద్దుగా కలిగి ఎగురు ఉన్నాడు జరుగు అలా
ఓకే ఓకే, నేను కూడా పెడతా. రాముడు ఎంత ఉన్నాడు
వచ్చిండు అక్కడ షర్ట్ కింద వండుకున్నాడు చల్లగా, అదే షర్ట్ కింద వండుకున్నాడు వండుకున్నాడా. కన్న తల్లి చూసింది ఎటువంటి మాత్రం ఉండగా ఎటువంటి మాత్రం ఒకసారి కొమ్మలో ఒక కాయ పుట్టింది. కన్న కొడుకు గండ్రగొడ్డలు తలాపు పెట్టుకుని కన్న కొడుకు గుర్రు కొడతాడు రాముడు. గుర్రు కొడతండి గుట్టలు ధనులు దారై, ముసదిత్తండి ముద్దులు ధనులు దారై. ఆ ముసకు కన్న తల్లి ఎరువడి తండ్రి అయ్యోమా. కొడక రావుడు రానే వచ్చిన వారా కొడకాయని కన్న తల్లి రేరుకి వెళ్ళమ్మా. అక్కడ గడవండి ఎలకాయ చెట్టులోన కిలకల కిలకల కన్న తల్లి తల్లి కండి నీరు పెట్టబట్టే ఎల్లమ్మరా. చెట్టు కింద వండుకున్న కొడుకు గడవడు ఏదో వచ్చి మీద పడతాను. వండుకున్న కొడుకు రావడు చూడు, వండుకున్న కొడుకు చూడవురా. కాళ్ళు గుందుడు నాకు నిద్రొత్తుడు నాకు గడవండి మాత్రం సాతగాకి ఇక్కడ కసేపు మాత్రం ఎండల నేను ఇక్కడ వందరని చెట్టు కడుగుడు చెట్టు కింద తల దాచుకున్నా అవ్వను ఇక్కడనే ఉన్నావా అనుకోని కన్న కొడుకు దిగులుబడి దిగుడే నిలబడ్డాడు. నిలబడి ఏమంటాడు ఏదో గడవడి చాటంత గండ్ర కొట్టది ఎదురోపల పట్టిండు అవ్వా ఈ చెట్టు గడన మొదలికి నరికేస్తా మొదలికి నరికేస్తే మొదలికి నరికేసినంత ఆకులుంటాయా అల్లిపోతాయి కాయలుంటాయా ఎండిపోతాయి గంట నువ్వు అదే కాయలా నువ్వు ఎండిపోతావు ఎల్లమ్మోవా ఎండిపోవాలంటే కొడక చెట్టు మీద ఉన్న తల్లిండీ కొడక రామయ్య నువ్వు అన్నంత పని చేస్తావు రాముడు ఎవరికన్నా కొడక నా కొడుకు
పొందుతాను. ఓ అమ్మ, ఇవాళ ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? ఇక్కడ పోనిస్తాను నిన్ను. నాగలోకాన ఉంటే నడిచిపోయి తెచ్చుకుంటా నిన్ను, దేవలోకాన ఉంటే దేవురాడు తెచ్చుకుంటా. పోత పోనిస్తా పోడు బురవార దాటనిస్తానా? కాకేముడు కర్ర బిడ్డ వడ్డట్టుగా నీ ఎంట పడకపోతే నా కొడుకు గడవుడు పరిశ్రమలు కాగలక అనుకోనిక నా తల్లి వెనక ఎల్లవని కూసంటాడు. నీకు కావాల్సింది ఏందిరా? నీ తండ్రి దాడు చెప్పాలి. నీకు గడవండి మాత్రం తండ్రి దాడు చెప్తాను నేనేమని అంటాను. ఇక్కడ చెబితే నువ్వు ఒక్కరివే ఇంటావు. ఇంటికాడు నీ తోడ పుట్టిన ఇంకా నలుగురు తమ్ములు ఉన్నారు. ఐదుగురు తోడ పుట్టిన ఆడబిడ్డ నీ కన్నది నా కన్న విడ సిరియాల గౌరవరా. నీ సెల్ ఉన్నది, నేను ఇక్కడ నీది చెప్పాలే. ఇంటి వెనక నీ తమ్ముడు అడిగితే తమ్ముడు చెప్పాలి, మరి సెల్ అడిగితే చెప్పాలి. నేను కొడక తాపక తాపక మనిషికి ఒక్కసారి చెప్పతందుకు నేను మనిషిని కాదా రాముడా? వాంచన కొడక బాధ కొడకురా, రంది కొడకురా, ఇంటికి పోయినాక చెప్తున్నా అని అన్న తల్లి గడవండి మాత్రం ఏముచ్చాడు అన్నవాలే. కొడుకు రాముడు తల్లిని అవ్వ నేను వదిలిపెడతా నువ్వు ఎక్కడన్నా పోతావా అని కొడుకు రాముడు తల్లిని పట్టుకోని ఇంటితో వాళ్ళు గడబడి పట్టుకోని ఇంటికెల్లా పోదావా అని చేతికి అక్కడ అందించి వల్ల
తాత చాడబట్టుకుని ఉంటాడు.
సరే సరే నాగరం నాది భాగవతం కాబట్టి ఇక్కడ ఎందుకు వచ్చింది అంత చెప్పబోదనా మనమాట మనమాట తాత అంటాడు అంటే ఇప్పటికప్పుడు కన్నడ దొంగతనం చేస్తున్న మాట దోత్తదా వాడు చేయంగా ఎత్తడు కానీ నలుగురితో కూడా వచ్చినాక నలుగురితో మాట్లాడాలంటే వాడు వాటి దాని కూడా పుట్టింది ఇప్పుడు పుట్టినాక మనం చూసేట అక్కడ గజ 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 అనుకుతాడు నీ తల్లి ఉన్నదాడు చెప్తా గానీ ఎందుకంటే నాకు అనుకుడు వచ్చింది బిడ్డ జల 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 అని నాకు జలం వచ్చింది ఒకటి కాదు రెండు కాదు రెండు గొంగడు ఈద గొంగడు ఈ గొంగట్ట గొంగడు వేసుకొని కప్పుకున్న గానీ నాకు జరుగు జరగలేదు అనుకుడు వస్తలేదు మనమాట నీ వాంచని కాలు మొక్క కొడుకో నా బిడ్డ కొడుకు అయినా నా కొడుకు వాంచ నాకేమన్నారు బిడ్డ అనువు తప్ప అని ముసలుడు దొత్త దొత్త అంటాడు అతంటే వాంచని కింద నా సుట్టాలు పట్టుకునే సుట్టాలు ఇది తగ్గి కాదు తాత అగ్గి ఎక్కడ ఉన్నది ఏడుతుంది తాత అగ్గి అంటే ఇక్కడ ఈకి దగ్గర రాజమా రామచంద్ర అదే అగ్గి దాడు ఎక్కడ పడింది ఎంతనన్నాడా దక్షవేరి నగరం వేరేటి వాడు దక్షపతి దక్ష ప్రజాపతి అంటే ఆనాడ గడవడం దక్షవేరి గడవడం మాత్రం అనగా వాళ్ళ రాజ్యం ఇవ్వలనయ్యా లవలంకర పట్టుకున్న రాజ్యం వెళతాం ఈ దక్ష ప్రజాపతి ఇవ్వలు లోకాల శంకర్ణకి మేనమా మామ నిర్మించినమా అయితే మామకు నలుగు మొగ సూరు లేవు నేను కరే ఆనాడు పార్వతమ్మకు ఇచ్చి పెళ్లి చేసిండ ఇచ్చి పెళ్లి చేయలే ఎందుకంటే ఆనాడు దక్ష ప్రజాపతి మహదండి మంత్ర కాడాడ అయితే ఆయన ఎత్తు వెళ్ళారు వెళ్ళలేకపోతే ఆయన ఆపదొచ్చినాడు ఎవరు ముక్కు తిప్పుడైతే ఎవరైనా కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన తల్లి కోరేది నీ పేరు పెట్టుకుంటాను నీ పేరు పెట్టుకుంటాను ముక్కవా అయితే ఆ విధంగా ఆయన ఏం చేసిండు నాకు గడవడ స్నానం శంకర నాకు నీ పెళ్లి సంతానం ఇచ్చినట్టయితే ఆడవిల్లో ఉడితేనేమో నీకు ఇచ్చి పెళ్లి చేస్తా బిడ్డ పడితే మరి మగోడు పుడితే ఎట్లా అని భార్య అడిగింది లక్ష్యమే అడిగితే నాకు కొడుకు పుడితే రాజన్న పేరుగా రాగి పేడేస్తాను అన్నాడు అంటే ఆయనకు వర్తించినట్టు కదా అన్నాక సరే మంచికరం ఉన్నది ఇద్దరు ఆనుమూరు అనుకున్నారు శంకరుడు ఎవరు ఎక్కడ వస్తానో అక్కడ వస్తుతాడు శంకరుడు ఎవరు అహంకారం అంటున్నా శంకరుడికి రక ఎవరు మదన అంగట ఎవరికి నడకస్తుంది దాసుకున్నదా ఇద్దరు వారు అహంకరించ అని ఏం చేసిండు ఒక్కలుగా ఇద్దరు కాదు రెండో కనుపుకు 24 మంది వీడిలో ఓడిగట్టిన శంకర చెప్పు ఇక మళ్ళీ ఇంకోసారి సంతానం అడుగుతాడు అడుగుతాం చేసే శాంతం చెయ్యకపోయేటకు వాడు అనుకున్నాడు ఈ ఆలగడవడం మాత్రం ఇందులో పట్టిన బిడ్డలకు కొడుకు బిడ్డ కొట్ట మందికి ఏమో శివశివ అని పూజ చిత్తమరవని దక్షిణపతి అయితే ఏమంటే ఈ బిడ్డ ఉందా ఈ కన్నడ 24 మంది బిడ్డలు పుట్టిండ్రో ఇక ఈ పెద్ద బిడ్డ పేరేమో అటువంటి భాగవతమని పెట్టుకున్నారు ఈ 24 మంది బిడ్డ వేరు ఆనాడు దక్ష ప్రజాపతి బిడ్డలు ఈనాడు కార్తులు అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు ఒక నెలకి ఎన్ని అది కాదురా ఒక వారానికి ఒకసారి ఒక నెలకి ఎన్ని కార్తులు రెండు కార్తలు అంతేనా 12 2 24 ఆనాడు గడవడు దక్ష ప్రజాపతి బిడ్డలు ఈనాడు కార్తులు కార్తల పేరు పెట్టాడు ఆ కార్తల పేరు చెప్పురా ఎంకుటల శంకరాచార్యులది రామచంద్రుడా ఎదుగు చల మగ పొగ హరిద్ర ఆనాటి అటువంటి మాత్రం అందుకే ఇట్లాంటి మనకు ఈ చదువుకున్న ఏం చెప్తారు ఇది ఏ నేరా ఇలా ఏ వారం ఇలా ఏ డేటు అని మనకు తెలుసు ఆనాటి ఈ పెద్దలకు ఏమి అంటే కార్తీగో అమ్మ సచ్చింది విడ్డో ఇక అత్తది పుణ్యమే ఇక చిన్న పూసారు వెళ్ళిపోతుంది పెద్ద పూసారు అత్తది మగ పొగ హరిద్ర అని ఇటువంటి కార్తలు ఆనాటి వాళ్ళకి ఎరక మనకి ఈనాడు వల్ల చదువుకున్న విరోధి అయితే 24 బిడ్డల మంది పేరు కార్తలు పెరిగి పెట్టాడు
మొత్తం 25 మంది అందుకేట లోక మీద అటువంటి 25 మంది పెద్దలే 25 మేడని వృత్తిపత్త అంటే ఎవరు పార్వతమ్మ లోకానికి సృష్టికర్త అంటే శివ శివన శంకరుడు సరే లక్ష ప్రజాపతి శివుని మనం తరవిగా నాకు అన్యాయం చేసి ఉండేది అమ్ముకుంటే శివ పూజ మనిషి హరిమతం పడదాం అన్నాడు హరిమతం పడదాం అని దక్ష ప్రజాపతి వాడు ముందుకు వచ్చాడు అందరికి అంటే ఇప్పుడు మాత్రం అనగా ఊరందరికి వచ్చిందరే ఈ కాంచాలి శివ పూజ చేశాం కదా మనం హరిమతం పట్టాం ఊరు మాట ఎవడన్నా కాదంటదా ఇప్పుడు మన శైలుల మాట ఊరు కాదంటదా ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో విలేజ్ ప్రెసిడెంట్ అలాంటి వాడు నడుకున్న వాడు కోల్పోతాడు కానీ బాగుపడాడు ఇలాంటి వారు దేవతలను మెచ్చుకుంటే మెచ్చిపోతారు కానీ ఏనాడుకున్న కిందిగా కోరేలు దేవుడు ఎదుకోవాలి ఆ తల్లి రేరకేళ మేలుకొని కొడుకు గొడవై పట్టి ఇంటి గొడగై పట్టి కొడుకు విడుదల కోడి సంపద గొడ్డకు గొడవ పంట వరం దేవానికి దేవతలు సురమ కొట్టు దేవానికి ఆరు కొట్టు అయ్యి మూడు కొట్టు మూడు ఇంటి కూడా దేవతలు అయ్యి ఆరు పేరు వచ్చే సమస్య దానికి ముందర కూడా తల్లి రేరకేళ కోరలు దేవుడు గారు మాత్రం ఆరు కొట్టుకుపోవా అయితే మంచి తను నేను రోజులకున్న మంచి అవ్వటం చెడ్డ తనం గడవడి మాత్రం ఉండగా నేను గొప్ప పని చేసుకుని పొందుకుంటే అంత ఆదురా చెడ్డ తనం ఇది మంచితనం మంచితనం అంటే శరీరమే ఊట ఊట తంటే గిన్నె కాకుండా గిన్నెని నీళ్లు దొరుకుతాయి అడవట బాయి కడుగు ఎవరైనా పోతారు మంచి చెప్తున్నారు అలా గడవడి ఏమిస్తారు అచ్చల కుక్క రక్కల కోడి మన్ను మచ్చలు బట్టలు కనివట కనవట అలా ఇస్తారు అవి ఆ విధానంగా నక్షత్రం చెప్తే అన్నాడట గడవడి మాత్రమే మనము అది మొత్తం పట్టాలని చెప్తే సరే అన్నారు సరే అన్నాక ఇక ఆనాడు ఏం చేసిండ్రు అందరూ అయ్యారు అయ్యారు వంద పట్టారు అందరూ అరి మతం పడద్దు కదవండి కడుపున ఒకటి నా కన్న విడద్దు అవి పార్వతమ్మ ఏమి మతం అంటారా పార్వతమ్మ శివ మతం పడతలేదు ఓ దేవుడు వారణ లోకాన్ని అరే శివుడి పోయి అందరూ వరవరు చెప్తారా లేదని అడిగితే అయ్యా అందరూ చెప్తాను అన్న కానీ లోకులు అన్నారు శివ మొత్తం నీ బిడ్డ శివకు చెప్తాను అన్నాడు ఆయన ఎక్కడ తిరిగాడు ఉంటాడా ఎగిరెత్త లోకం మీద తిరిగడు అగ్గటవుడి మాత్రం అడగ ఎందుకున్నదే రాజుల ఖచ్చిగా రాజ్య దేశం పరిపాలన చెప్తాడు సత్యప్రజపతి అటువంటి మాత్రం నలుగురన్న మాటలు విన్నాడ నా దగ్గర ఇచ్చింది ఎప్పుడ ఇంటికి పోతా అడుకోవని సత్యప్రజపతి నడు ఇంట్లో శివలింగం పెట్టుకుని శివ 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 అని ఎత్తాన్ని నా కడుపులో పుట్టిన కన్న బిడ్డ నా కడుపులో పుట్టిన కన్న బిడ్డ నువ్వు ఇయ్యాలి శివ ఎత్తావు అని ఒక్కసారి అంతటిగా పాప కారుమాడు ఎడవ కారుతోడు ఒక్కసారి శివలింగాన్ని తగ్గిందట శివలింగం అంతే శివలింగం ఆకాశం అంది ఎగిరింది ఆకాశం అంది ఎగిరి ముక్కలు 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 అయి ఆ యొక్క అటువంటి శివలింగం ఎక్కడెక్కడ పడుతుంది కాళేశ్వరం లోపల మాత్రం ముక్క ఒకటి రామలింగేశ్వర స్వామి అక్కడ ఎదురు ఇక్కడికి దగ్గర కడవడం మాత్రం కాసిన ఒక ముక్క పడ్డది కాశీ విశ్వనాథురాని ఇక్కడ ముక్కుతుంది అట్లా కాళేశ్వరం శ్రీశైలం ప్రతి ఒక్క రాజ్య రాజ్యాల వంటి దేశ దేశాల వంటి అక్కడికెళ్లి ఒక చిన్న ముక్క అటువంటి నాంపెళ్లి అంటే ఇమలవాడ ఇమలవాడ కడవడం ఒక మడుగులో పడ్డదట
ఆ మడుగులో పడతారు రాజా నరేంద్రుడు. ఆనాడు ఆయనకు సంతానం లేక తిరుగుతంటే ఆ ముక్కల్లా తానం చేస్తే ఆనాడు ఆ చరిత్రకి వెతుకుంటది. ఆయన తీసుకుపోయి ఒకటి రాజా గారు రాజరాజేశ్వరుని గుళ్ళు కట్టి బాబుడు నాయక్క అక్కడికి వచ్చాక Thank you.
అడిగడు కార్తీక వీరార్జునుడు వాడు జాడ పట్టుకోని కాకన్న కొడుకు ఏనాడు వచ్చిండో ఉన్నది అని కార్తీక వీరార్జున అంటుడు ఎందు చూసుకున్నారా ఎవరు కార్తీక వీరార్జునవా నేను ఎవరు అనుకుంటారు రేణుక ఎల్లమ్మ కాగటప్పుడు గర్భవర జరవేత్ర భార్గవ పరశురావు ఎందుకు వచ్చిన ఉంటావా వీడు ముత్తంతే ఉన్నాడు గాని వీడు వీడు అంత కొడితే ఇంత కొడితే 70 రూపాయలు వీడిస్తే పడుకునేడు నాకు యుద్ధం చెప్తావా వీడు నన్ను ఎక్కువ మా సీఎస్ తట్టున్నాడు ఏమో నాయమడి వస్తారు నాకే వాడైతా వీళ్ళకు సమస్యలు వీళ్ళకు పెట్టుకోవాలి మరి వాళ్ళు అవే నమ్మిది వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా జరుగుతున్నా నగరా ఎందుకంటే వాళ్ళ కొడుకు కాదు మన దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలు కానీ నిన్న మాత్రం అనగా నేను పోతా పోనిస్తానా బూరు పిట్ట నీకు అంత బూరు బూరు పిట్టోడు అది కట్టడా అనుకోని అసలు చేద్దా పట్టుకున్నారా రామవ రామారా చూస్తా ఉంటాడు ఏడవని కమ్మరు తీసిండు కుడికేసిండు కుడిన కమ్మరు తీసిండు ఎడవకేసిండు అందరికి నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. యూట్యూబ్ లా శ్రీ టీవీ కొడితే మేము చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి, కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వాడి పక్కకున్న గుల్లె గంట ఏ విధంగా మనం కొడతాం భక్తితోటి అంత ప్రేమతోటి మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.